హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ అకాడమీ ఎలాంటి పరీక్ష లేకుండా ఎలాంటి అప్లికేషన్ కూడా లేకుండా సో ఎలాంటి ఫీజు లేకుండా కేవలం ఒక చిన్న మెయిల్ చేసి మీరు మన తెలుగు రాష్ట్రంలోనే వ్యవసాయ శాఖలో వర్క్ చేసుకునే విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ ఉద్యోగానికి కనుక మీరు సెలెక్ట్ అవుతే ఇరవై ఐదు వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు ఏజ్ లిమిట్ వచ్చేసరికి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వరకు వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ మాత్రమే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా క్లియర్గా చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి సో మీరు ఏమైనా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలి ఇలాంటి పీడిఎఫ్స్ కానీ బుక్స్ పీడిఎఫ్స్ కానీ కావాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను తప్పకుండా జాయిన్ చేయండి ఎందుకంటే ఏవైనా అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్ నుంచి ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి అండ్ వీడియో సెక్షన్లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి ప్రతి ఒక్కటి కూడా జెన్యున్ జాబ్ అప్డేట్ ఇక్కడ ఫేక్ అప్డేట్స్ ఏమి ఉండవండి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అనేవి డిస్క్రిప్షన్లోనే ఉంటాయి వీడియోస్ చివరిదాకా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ చూసినట్లయితే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు సంతోష్ నగర్ హైదరాబాద్లోనే మనకు ఈ ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు యంగ్ ప్రొఫెషనల్ వన్ వచ్చేసరికి రెండు అకౌంట్స్లో రెండు పొజిషన్స్ ఉన్నాయి బీకామ్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది సో యంగ్ ప్రొఫెషనల్ వన్ వచ్చేసరికి త్రీ జాబ్స్ ఉన్నాయి అండ్రిజర్ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓకేనా సో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అండ్రిజర్లో ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ ఎనీ సబ్జెక్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు మనకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉన్నట్లయితే మీకు ఈజీగా ఈ ఉద్యోగం అయితే వస్తుంది తెలుగులో మాట్లాడడం చదవడం అయితే రావాలి యంగ్ ప్రొఫెషనల్ అడ్మిన్ వచ్చేసరికి ఎయిట్ పొజిషన్స్ ఉన్నాయి సో బీకామ్ కానీ బీసీఏ కానీ బీఎస్సీ కానీ కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు అయితే శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదా బీఏ ఇంగ్లీష్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు యంగ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ వచ్చేసరికి బ్యాచలర్ డిగ్రీ హిందీ కానీ హిందీ అండ్ ఇంగ్లీష్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీ అనేది ఉంటుంది దాంతోపాటు యంగ్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కేడర్లో ఒక పొజిషన్ ఉంది గ్రాడ్యుయేషన్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ సివిల్ కానీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఎంఈఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ కానీ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేటివ్ ఇంజనీరింగ్ కానీ ఫామ్ పవర్ అండ్ మెషినరీకి సంబంధించి కానీ ఒకవేళ మీరు చేసినట్లయితే థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది సో యంగ్ ప్రొఫెషనల్ సంబంధించి ఐటీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా ఎంసీఏ క్యాండిడేట్స్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు మనకు శాలరీ అనేది రావడం జరుగుతుంది వీటికి ఏజ్ చూసినట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో ఈ పొజిషన్స్ అన్నీ కూడా మనకు టెంపరీ పొజిషన్స్గా ఉంటాయి వీటిని చేయడం వల్ల మనకు యూజ్ ఏంటంటే ఇలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఎక్స్పీరియన్స్డ్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి వన్ ఇయర్ ఎక్స్పీరియన్సా టూ ఇయర్ ఎక్స్పీరియన్సా అలాంటి వాటికి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్స్కి అప్లికేషన్ చేసినప్పుడు చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మీరు ఈజీగా జాబ్ అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు కేవలం ఒక్క డే మాత్రమే టైం ఉంది ఓకేనా వన్ అండ్ హాఫ్ డే టైం మాత్రమే ఉంది సో దీనికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎలాంటి అప్లికేషన్ ఏంటో చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్లో మీరు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తా చూడండి ఇక్కడ నీకు ఉంది కదా ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫామ్ని ఫిల్ చేయండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ కరస్పాండెంట్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా దీన్ని కూడా ప్రింట్ తీసుకొని సైన్ పెట్టేసేయండి పాటు మీ సర్టిఫికెట్స్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొబైల్తో స్కాన్ చేయండి మొబైల్తో స్కాన్ చేసి వీటన్నింటినీ కూడా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వైపీ వన్ అడ్మినా అకౌంట్సా అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది మెయిల్లోకి వెళ్ళి సో ఆ మెయిల్ లోకి వెళ్ళి వైపీ ట్వంటీ ట్వంటీ త్రీ డాట్ డిఏ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మీరు జస్ట్ ఒక చిన్న ఈమెయిల్ చేస్తే సరిపోతుందండి ఓకేనా ఎక్కడికో వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక వన్ రూపీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్తో ఒక్క చిన్న అప్లికేషన్ చేస్తే సో మీరు షార్ట్ లిస్ట్ అయితేనేమో మీకు రిటర్న్ మెయిల్ వస్తుంది షార్ట్ లిస్ట్ అవ్వకపోతే సో మెయిల్ రాకపోవచ్చు కాబట్టి మీకు ఇందులో పైసా ఖర్చు లేదు ఒక అప్లికేషన్ ప్రింట్కి మాత్రమే ఓ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అవుతాయి అంతకు మించి ఖర్చు అవ్వవు సో ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి ఒక్క డే మాత్రమే టైం ఉంది మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి ఒకవేళ డేట్ అయిపోయిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే దానికి నేను బాధ్యుని కాదు మీరు ఆన్ టైంలో వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా అయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ